మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో 4 జిల్లా పరిషత్ పాఠశాలలు కస్తూరిబా బాలికల విద్యాలయం ఉండగా అందులో 2009లో 4 జిల్లా పరిషత్ పాఠశాలలకు 11 కంప్యూటర్లు, కస్తూరిబా బాలికల విద్యాలయానికి 4 కంప్యూటర్లు ఇచ్చారు. 2009లో కంప్యూటర్ క్లాసులు ప్రారంభించారు. 2014 వరకు 2 కంప్యూటర్ క్లాస్ ఉపాధ్యాయులను నియమించారు. 2009 నుండి 2014 వరకు విద్యార్థులకు కంప్యూటర్ క్లాసులు అంతంత మాత్రంగా నడిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులు సాంకేతిక విద్య నేర్చుకునే కంప్యూటర్లు ఒక రూమ్లో మూలన వేసి దుమ్ము ధూళి పట్టి ఉన్నాయి. 2014 నుండి కంప్యూటర్ విద్య ఎలా ఉంటుందో తెలియని విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు విద్య కన్నా నాణ్యతగా ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతుంటారు. కానీ తాండూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కంప్యూటర్ క్లాసులు కరువయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్య ప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్, హెడ్ మాస్టర్ ప్రేమలత మాట్లాడారు. అప్పుడు ఒక ఇద్దరు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లను ఇచ్చారు. ఒక 2 ఇయర్స్ వరకు వాళ్ళు వర్క్ చేయడంతో కంప్యూటర్లు పనిచేశారు. కాకపోతే ఆ ఇన్స్ట్రక్టర్లను తీసేసేసరికి కంప్యూటర్లు మూలన పడిపోయినాయి. అవి వాటిలో సాఫ్ట్వేర్ సిస్టమ్ కూడా మొత్తం చెందిపోయింది. ప్రస్తుతానికి కంప్యూటర్లు పనిచేయట్లేదు. వాటిని బాగు చేయించే స్థితిలో కూడా అది 5 ఉన్నత పాఠశాలలకు 2008-09 సంవత్సరం నుండి ICT 5000 పేరుతోని కంప్యూటర్ క్లాసులు నిర్వహించడం జరిగింది. 2013-14 వరకు ఈ క్లాసులని 5 సంవత్సరాల పీరియడ్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి వాళ్ళు ప్రతి హై స్కూల్ నుంచి 2 వాలంటీర్లను ఇన్స్ట్రక్టర్లను పెట్టేసి ఇది 5 సంవత్సరాల స్కీమ్ కాబట్టి 5 సంవత్సరాలుగా అన్ని స్కూళ్ళల్లో, అన్ని హై స్కూళ్ళల్లో కూడా 11 కంప్యూటర్లతో కంప్యూటర్ ఎడ్యుకేషన్ మండలానికి ఇవ్వడం జరిగింది. 2013-14 తర్వాత 5 సంవత్సరాల పీరియడ్ ఎప్పుడైతే పూర్తయిందో ఆ ఇన్స్ట్రక్టర్లు బంద్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి మండలంలో ఉన్న ఈ 5 పాఠశాలలకు సంబంధించి కంప్యూటర్ నిర్వహించడం జరగడం లేదు. చాలా పాఠశాలల్లో ఈ 11 కంప్యూటర్ లోపల 1-2 కంప్యూటర్లు మాత్రం ఆఫీస్ వర్కర్స్ నడుపుతారు, టీచర్లతో నడుస్తున్నాయి. మిగతా కంప్యూటర్లు మాత్రం చాలా ఈ రిపేర్కు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు 2-3 సార్లు మాకు రిపేర్ కోసం పంపడం జరిగింది. కానీ అవి రిపేర్ దశలో కూడా లేవని చెప్పేసి దాదాపు 5 సంవత్సరాలు మూలన పడుకోవడం చేయబట్టి అవి పక్కనే అట్లే ఉన్నాయి, డస్ట్తో ఉంది. అందుకని చెప్పేసి దానికి మరి రిపేర్ కోసం ఇంత డిఓ గారికి మేము ప్రతిపాదనలు పంపిస్తాం. త్వరలోనే కంప్యూటర్ క్లాసులు తెరవడానికి ప్రయత్నం బోధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.